Hi, dear students. Good morning, all of you. ఈ రోజు మనము ప్లాస్మా త్వచము దాని యొక్క నిర్మాణం గురించి తెలుసుకుందాము. పోయిన క్లాస్లో మనము ప్లాస్మా త్వచము యొక్క పూర్వపరాలను దాని యొక్క విధుల గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనము ప్లాస్మా త్వచం యొక్క నిర్మాణము, అందులో ఉండేటువంటి రసాయన సంఘటన మరియు అది ఏ విధంగా అమరి ఉంది ఇలాంటి విషయాలను, తర్వాత ప్లాస్మా త్వచ నిర్మాణాన్ని వివరించేటువంటి సిద్ధాంతాలను గురించి చర్చించుకుందాం. ఈరోజు మనము ప్లాస్మా త్వచ నిర్మాణాన్ని చర్చించక ముందుగా, ప్లాస్మా త్వచము కణద్రవ్యం చుట్టూ ఉన్న పలుచని పొరనే ప్లాస్మా మెంబ్రేన్ అని కూడా పిలుస్తామని గత క్లాసెస్లో మనము చర్చించుకున్నాము. ఈ ప్లాస్మా మెంబ్రేన్కు భేదక పారగమ్య త్వచం ఉంటుందని కూడా మనము విశదీకరించాము. ఈ ధర్మము ప్లాస్మా త్వచానికి ఎలా వచ్చింది అని తెలుసుకోవాలంటే ప్లాస్మా త్వచం యొక్క అతి సూక్ష్మ నిర్మాణాన్ని మనము పూర్తిగా తెలుసుకోవాల్సి వస్తుంది. ఈ ప్లాస్మా త్వచంను ఈ పటంలో గమనించినట్లయితే ఇందులో ఈ పసుపు రంగులో ఉన్నటువంటి నిర్మాణాలు, మనకు లోపల ఉన్నటువంటి నిర్మాణాలు లిపిడ్స్కు సంబంధించినవి. తర్వాత ఈ ప్రోటీన్స్ అన్ని అక్కడక్కడ ఈ నగలలో మనం ఇచ్చేటువంటి వజ్రాలు పొదిగినట్లుగా ఉండే నిర్మాణాలని మనము ప్రోటీన్స్ అని పిలుస్తూ ఉంటాం. ఈ విధంగా ఈ ప్లాస్మా త్వచము లిపిడ్స్ మరియు ప్రోటీన్స్తో ఏర్పడి ఉంటుంది. ప్రాథమికంగా అన్ని రకాల జంతు వృక్ష కణాలలో ఉన్నటువంటి కణద్రవ్యాలను ఆవరించి ఉండే పరిధీయ పొరనే ప్లాస్మా త్వచం అంటామని మనకు తెలుసు. ఇది కణములోపల ఉండే సజీవమైన జీవ పదార్థాన్ని దానిని ఆవరించి ఉండే భౌతిక పరిసరాల నుండి వేరు చేస్తుంది. కణాంగాలైనటువంటి మైటోకాండ్రియా, గాల్జీ సంక్లిష్టము, అంతర్జీవ ద్రవ్యజాలము, కేంద్రకమును ఆవరించి ఉండే పొరలను సెల్ మెంబ్రేన్స్ అని, కణద్రవ్యాన్ని ఆవరించి ఉండే పొరను ప్లాస్మా మెంబ్రేన్ అని వ్యవహరిస్తూ ఉంటారు. సెల్ మెంబ్రేన్, ప్లాస్మా మెంబ్రేన్లు కలిపి సంయుక్తంగా జీవ సంబంధ త్వచాలని పిలుస్తూ ఉంటాం. ఇక రసాయనికంగా కణ త్వచాలు లిపిడ్స్ ప్రోటీన్స్ ఏర్పడి ఉంటాయి. ప్రోటీన్లు మరియు లిపిడ్లు సాధారణంగా 1:0.8 నుంచి 1:4 నిష్పత్తిలో ఉంటాయి. లిపో ప్రోటీన్లతో పాటు కొద్ది మొత్తంలో పాలిసాక్రైడ్లు, డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఈ రసాయనిక పదార్థాలన్నీ 75 angstroms మందంలో ఉండే పలుచని పొర వంటి నిర్మాణంలో ఇమిడి ఉంటాయి. ప్లాస్మా త్వచము 3 స్పష్టమైన పొరలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 35 angstroms మందంలో ఉండేటువంటి మధ్య భాగంలో గల లిపిడ్ పొర, దానికి ఇరువైపులా 20 angstromsలో ఉండే ప్రోటీన్ పొర కలిపి 75 angstroms వరకు ఈ ప్లాస్మా త్వచం యొక్క మందము గమనిస్తాం. ప్లాస్మా త్వచంలోని లిపిడ్స్ దాని పొడి బరువులో 30 నుంచి 40% వరకు ఉంటాయి. ఈ లిపిడ్స్ ప్రధానంగా ఫాస్ఫోలిపిడ్లు, గ్లైకోలిపిడ్లు మరియు స్టీరాల్స్ రూపంలో ఉంటాయి. ఫాస్ఫోలిపిడ్లు సౌష్ఠవరహితంగా పొడవుగా సాగి ఉంటాయి. యాంఫిపథిక్ ధర్మాన్ని అంటే ధ్రువ ధర్మాన్ని, ద్విధ్రువ ధర్మాన్ని కలిగి ఉంటాయి. అందువలన వీటికి జలప్రియ మరియు జల విరోధ ధర్మాలను ఆపాదించబడతాయి. ప్రతి ఫాస్ఫోలిపిడ్ అణువుకు తల మరియు తోక భాగాలు ఉంటాయి. ఇందులో తల భాగము ఫాస్ఫేట్తోనూ నిర్మితమై ఉండి జలప్రియ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అయితే తోక భాగంలో 2 ఫ్యాటీ ఆమ్లాలు ఉండడం వలన పొడవుగా సాగిన పోచల వలె ఉండి జల విరోధక స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల ఫాస్ఫోలిపిడ్ అణువుల ద్విధ్రువ లక్షణాన్ని ఇవి ప్రదర్శిస్తాయి. ఈ పటంలో మనం గమనించినట్లయితే
ఇక్కడ పసుపు రంగులో ఉన్నటువంటి నిర్మాణం చూసినట్లయితే తలభాగం మరియు తోక భాగం కనిపిస్తాయి. అవే ఫాస్ఫోలిపిడ్లు. తలభాగానికి జలప్రియ స్వభావము, ఈ తోక భాగానికి జల విరోధ స్వభావము ఉంటాయని చెప్పాము ఇందాక. ఇక ప్లాస్మా త్వచంలో 5 రకాల ఫాస్ఫోలిపిడ్లు గమనించారు. వాటిలో ముఖ్యమైనవి లెసిథిన్, కొలిన్ మరియు సెఫాలిన్. గ్లైకోలిపిడ్ల నందు చక్కెర గ్లూకోజ్ లేదా గ్యాలక్టోజ్ రూపంలోను మరియు ఫ్యాటీ ఆమ్లాలు స్పింగోసిన్ ఉంటాయి. గ్లైకోలిపిడ్లు సెరిబ్రోసైడ్స్ లేదా గ్యాంగ్లియోసైడ్ రూపంలో ఉంటాయి. స్టీరాయిడ్ ఆల్కహాల్ సైక్లోపెంటిన్, ఫర్హైడ్రోనాఫ్తాంత్రీన్ వలయంలో ఉంటాయి. జంతు కణాల్లో కొలెస్ట్రాల్ ఉంటుంది, అలాగే వృక్ష కణాల్లో అయితే ఫైటోస్టీరాల్స్ ఉంటాయి. ఇక ప్రోటీన్స్ ను గమనించినట్లయితే ప్లాస్మా త్వచంలో ఇవి 60 నుంచి 70% వరకు ఉంటాయి. వీటిలో నిర్మాణాత్మక ప్రోటీన్లని, క్రియాత్మక ప్రోటీన్లని, వాహక ప్రోటీన్లని 3 రకాలు. నిర్మాణాత్మక ప్రోటీన్లు ప్లాస్మా త్వచానికి వెన్నెముకలాగా పనిచేసి యాంత్రిక ఆధారాన్ని ఇస్తూ ఉంటాయి. క్రియాత్మక ప్రోటీన్లు ఎంజైమ్స్ వలె పనిచేసి అనేక రకాల జీవ శరీర ధర్మక్రియలను నిర్వహిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఎంజైమ్స్ శ్వాసక్రియలో కానీ కిరణజ సంయోగ క్రియలో, నత్రజని స్వాంగీకరణలో అన్ని రకాల ఎంజైమ్స్ మనకు క్రియాత్మక ప్రోటీన్లు అని వర్గీకరిస్తాము. ఇక వాహక ప్రోటీన్లు అనేటివి ప్లాస్మా త్వచంలో అంతర్భాగంగా ఉండి వివిధ రకాల అయాన్లను కానీ రసాయన పదార్థాలను రవాణాకు తోడ్పడుతూ ఉంటాయి. ఈ మొదటి పటంలో గమనించినట్లయితే ఇది ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని తీసుకునేటువంటి ఒక ఇమేజ్. ఇందులో మనకు వెలుపలి వైపున ఉన్నటువంటి ఈ పొరను లిపిడ్ పొరను, లోపల వైపున ఒక లిపిడ్ పొర ఉంటుంది, మధ్య భాగంలో ఉండే ఈ ప్రదేశమే ప్రోటీన్ సంబంధించిన ప్రదేశం అని తెలుస్తుంది. ఇక రెండవ పటంలో ఇవి క్రియాత్మక ప్రోటీన్స్, ఎంజైమ్స్, ఏటీపీఏజ్ అనేటువంటి ఎంజైమ్ నిర్మాణం చూసినట్లయితే మనకు తెలుస్తుంది. కొన్ని రకాల ప్రోటీన్లు బహిర్గతంగా ఉంటాయి, కొన్ని రకాల ప్రోటీన్లు అంతర్గతంగా ఉన్నాయి, కొన్ని రకాల ప్రోటీన్స్ ఈ ప్లాస్మా త్వచంలోనే మధ్య భాగంలో ఇమిడి ఉంటాయి. త్వచంలో విస్తరణ మరియు అవి అమరి ఉండే స్థానం ఆధారంగా వీటిని మనం పరిధీయ ప్రోటీన్లని, అంతర్గత ప్రోటీన్లని వర్గీకరించవచ్చును. అంతర్గత ప్రోటీన్లకు జల విరోధ స్వభావం కలిగి ఉండడం వల్ల ప్లాస్మా త్వచం లోనికి దిగబడి ఉంటాయి. పరిధీయ ప్రోటీన్లు ద్వయ లిపిడ్ పొరకు ఇరువైపుల ఉపరితల ప్రదేశాల్లో అంటుకొని ఉంటాయి. ఉదాహరణకు మైటోకాండ్రియాలోని సైటోక్రోమ్ సి ఆక్సిడేజ్ మరియు ఏటీపీఏజ్ ఇతర ఎంజైమ్స్. ఇక ప్లాస్మా త్వచ నిర్మాణాన్ని వివరించేటువంటి సిద్ధాంతాలను మనం పరిశీలించినట్లయితే మొదటిది లిపిడ్స్ ద్విస్తర నమూనా అని మనము చెప్పుకోవచ్చు. ప్లాస్మా త్వచంలో లిపిడ్లు 2 స్తరాల్లో అమరి ఉండవచ్చుననే భావన మొదటిసారిగా 1925లోనే గార్టర్ మరియు గ్రాండర్ అనే శాస్త్రవేత్తలు తెలిపారు. మానవుని ఎర్రరక్త కణాలను లిపిడ్స్ నుంచి వేరు చేసి వాటిని నీటిపై పలుచని పొరలో అమర్చినప్పుడు దాని ఉపరితల వైశాల్యము రక్త కణాల కంటే రెట్టింపుగా ఉన్నట్టు గమనించారు. దీని ఆధారంగా ప్లాస్మా పొరలో లిపిడ్ విస్తరం ఉంటుందని తెలియజేశారు. ఇక రెండవ నమూనా డేనియల్లీ డేవిసన్ ప్రతిపాదించారు. ప్లాస్మా త్వచ నిర్మాణానికి సంబంధించిన ద్విస్తర నిర్మాణాన్నే వీళ్ళు కూడా ప్రతిపాదించారు. ద్వి పరమాణు పత్రిక నమూనా అని కూడా దీన్ని పేర్కొంటారు. దీనిలో 2 వరుసల్లో ఉన్న ప్లాస్మోలిపిడ్లు పరమాణువులు 2 ప్రోటీన్ పొరల మధ్య అమరి ఉంటాయి. ఈ పటంలో గమనించినట్లయితే ప్రోటీన్ పొర వెలుపలి వైపున ఉన్నది, అదే ప్రోటీన్ పొర లోపలి వైపున కూడా కనిపిస్తుంది. ఇక మధ్య భాగంలో మనం చూసినట్లయితే ఇది లిపిడ్ సంబంధించినటువంటి పొర. వీరి ప్రకారము ప్లాస్మా పొరలో ప్లాస్మా త్వచంలో 3 పొరలు ఉంటున్నాయి. వాటిని వెలుపలి పొర ప్రోటీన్స్ది, మధ్య భాగంలో లిపిడ్ పొర, లోపలి భాగంలో ప్రోటీన్ పొరగా గుర్తించారు.
ఇవి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లందు రెండు ముదురు ఆస్మోఫిలిక్ పట్టీలుగాను వాటిని వేరు చేస్తూ స్పష్టమైన మధ్యభాగము ఉన్నట్టు గమనించారు. ఈ ముదురు పట్టీలు 20 నుంచి 25 ఆంగ్స్ట్రామ్స్ మందంలో ఉంటాయి, 40 ఆంగ్స్ట్రామ్ మధ్య దూరంలో వేరు చేయబడి ఉంటాయి. కాబట్టి ఈ ప్లాస్మా త్వచం యొక్క మందము 75 ఆంగ్స్ట్రామ్స్ అని నిర్ధారించారు. ఇక మూడవ నమూనా ప్రమాణ త్వచ నమూనా. రాబర్ట్సన్ అనే శాస్త్రవేత్త దీనిని ప్రతిపాదించారు. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా కణాంగాలను ఆవరించి ఉండే పొరలను పరిశీలించి జీవ సంబంధ పొరలన్నీ త్రిపటలికాయుతంగా ఉంటాయని గుర్తించాడు. అందువల్ల ఈ ప్లాస్మా త్వచాన్ని ప్రమాణ త్వచమని పేర్కొన్నాడు. ఈ సిద్ధాంతం ప్రకారము ప్రోటీన్లతో కూడిన రెండు ఏకాణు స్తరాలు ఉంటాయి. ఈ రెండింటి మధ్య రెండు ఫాస్ఫోలిపిడ్ స్తరాలు సమాంతరంగా వ్యాపించి ఉంటాయి. ఇందులో రెండు లిపిడ్ అణువులు రెండు ప్రోటీన్ అణువుల మధ్య అంతర సంబంధమై ఉంటుంది. ఈ పటంలో చూసినట్లయితే మనకు లిపిడ్ పొరలు, బుడతలు పడినటువంటి ఈ ప్రోటీన్ పొరల మధ్యలో లిపిడ్స్ ఉంటాయి. అంటే మూడు స్తరాలుగా మనము దీన్ని అర్థం చేసుకోవాలి. ప్రోటీన్లు ధన విద్యుదావేశము, లిపిడ్లు ఋణ విద్యుదావేశము కలిగి ఉండడం వలన ఈ రెండు స్తరాల మధ్య విద్యుత్ స్థిరత్వం ఏర్పడి ఉంటుంది. అవి అతి దగ్గరగా చేరుకుంటూ ఉంటాయి. ఇందులో లిపిడ్ అణువులు క్రమ పద్ధతిలో అమరే ఉంటాయి. రెండు వరుసలలో ఉన్న క్రొవ్వు ఆమ్లాల తోకలు ఎదురుగా వాటి జలప్రియ తలలు పరిధీయంగా ఉండడం వల్ల ప్రోటీన్ స్తరాలతో మునిగి ఉంటాయి. ప్రమాణ త్వచాన్ని డేనియల్లీ భావనకు అనుగుణంగా ఉన్నట్లు గమనించవచ్చు, కానీ దీనిలో ప్రోటీన్లు సౌష్ఠవరహితంగా ఉంటాయి. ప్రోటీన్ల విస్తరణ విధానంలో తేడా ఉంటుంది. ఉపరితలాలపై మ్యూకో ప్రోటీన్లు ఉంటాయి. జిగురు లేని ప్రోటీన్లు త్వచం లోపలి ఉపరితలాల్లో ఉంటాయి. కానీ కొన్ని కణాల ప్లాస్మా త్వచాలలో మ్యూకో పాలిసాకరైడ్లు ఒకవైపుకు అమరి ఉన్న ప్రోటీన్ పరమాణువులతో కలిసి ఉంటాయి. ఉదాహరణకు సైనోబాక్టీరియాలో. రాబర్ట్సన్ ప్రమాణ త్వచ నమూనాను గ్రేటర్ మెంబ్రేన్ నమూనా అని కూడా పిలుస్తారు. తర్వాత పరిశోధనలో వివిధ కణాంగాల త్వచాలలో ప్రోటీన్లు మరియు లిపిడ్లు అమరికలలో తేడాలు ఉన్నట్లు గమనించారు. అందువల్ల రాబర్ట్సన్ నమూనాను ప్రాతినిధ్యంగానే మనం తీసుకోలేము. దీంట్లో ఇంకా కొద్దిగా మనకు ఎక్స్ప్లెనేషన్ వివరణ కావాల్సి వచ్చింది. కాబట్టి ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా దీనికి అనుగుణంగా ప్రతిపాదించబడింది. 1972లో సింగర్ మరియు నికల్సన్ అనే శాస్త్రవేత్తలు దీనిని ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ఎక్కువ మంది శాస్త్రవేత్తల ఆమోదాన్ని పొందింది. సజీవ త్వచాలు పాక్షిక ప్రవాహ నిర్మాణాలని, అందులో సమకాలిత ప్రోటీన్లు మొజాయిక్ క్రమంలో అమరి ఉంటాయని ఈ నమూనా ప్రతిపాదిస్తుంది. ఈ పటంలో పరిశీలించినట్లయితే లిపిడ్ అణువులన్నీ కూడా మనకు ఒక ఫ్లోర్ లాగా మరి ఉన్నాయి. అందులో ప్రోటీన్స్ అన్ని అక్కడక్కడ చెక్కినట్లుగా మొజాయిక్ నిర్మాణాన్ని ప్రదర్శిస్తాయి. ఈ ప్రోటీన్లు కొన్ని ఉపరితలంలో ఉన్నాయి, కొన్ని మధ్యభాగంలో ఉన్నాయి, కొన్ని లోపలి వైపుకు అమరి ఉన్నాయి. ఇందులోని మొదటి రకం ప్రోటీన్లను బహిర్గత ప్రోటీన్లని, రెండవ రకం ప్రోటీన్లను అంతర్గత ప్రోటీన్లని, సమకాలిత ప్రోటీన్లు పాక్షికంగా లేదా సంపూర్ణంగా మునిగి ఉంటాయి. లిపిడ్ అణు సముద్రములో ప్రోటీన్లు మంచు దిబ్బల్లాగా కదులుతూ ఉంటాయని ఈ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇందులో లిపిడ్ మరియు అంతర్గత ప్రోటీన్లు యాంఫిపథిక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. అణువులు జలప్రియ మరియు జల విరోధ ధర్మాలను కలిగి ఉంటాయి. లిపిడ్ అణువుల తోక భాగాలు త్వచం లోపలి భాగంలోను, తలభాగాలు ఉపరితలం భాగం వైపుకు అమరి ఉంటాయి. ఈ సమకాలిత ప్రోటీన్లు లిపిడ్ స్తరాలకు ఇరువైపులా చొచ్చుకొని ఉంటాయి. గోళాకారంలో ఉండే పరిధీయ ప్రోటీన్లను లిపిడ్ పొరలకు వదులుగా అంటుకొని ఉంటాయి. అంతేకాక ప్రోటీన్ పరమాణువులు, ఫాస్ఫోలిపిడ్ పరమాణువులు ప్లాస్మా తలంలో స్వేచ్ఛగా తెలుస్తూ ఉంటాయి. ఈ నిర్మాణము మనకు ప్లాస్మా త్వచం యొక్క భేదక పారగమ్యత అనేటువంటి
ఒక ముఖ్యమైన విధిని ఎలా నిర్వహిస్తుందో సంపూర్ణంగా వివరించబడి ఉన్నది. ఇందులో ఉన్నటువంటి పరిధీయ ప్రోటీన్లకు కొన్ని రకాల ప్రత్యేక లక్షణాలు ఉండడం వలన అవి పరిసరాల్లో ఉన్నటువంటి కొన్ని రకాల రసాయన పదార్థాలని గుర్తించి కణానికి అవసరమైనవే లోపలికి అందిస్తూ ఉంటాయి. ఉదాహరణకు మనకు మెగ్నీషియం, ఐరన్, సల్ఫర్ లాంటి కొన్ని అవసరమైనటువంటి పదార్థాలు గుర్తించి కణం లోనికి రవాణా చేసేటువంటి సౌకర్యాన్ని కల్పిస్తాయి. అలాగే కణంలో తయారయ్యే విసర్జక పదార్థాలను వెలుపలికి పంపిస్తూ ఉంటాయి. కణంలో బయట ఉన్నటువంటి కొన్ని రకాల విష పదార్థాలను గుర్తించి వాటిని కణంలోనికి ప్రవేశించనీయకుండా చేస్తూ ఉంటాయి. వీటినే మనము సిగ్నల్ ప్రోటీన్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. కొన్ని రకాల ప్రోటీన్స్ ప్లాస్మా త్వచ మీద ఇమిడి ఉన్నటువంటి ఈ ప్రోటీన్స్ కిరణ సంయోగక్రియలో గమనించినట్లయితే ఎలక్ట్రాన్ రవాణా వాహకాలుగా ప్లాస్టోసైరిన్ అని చెప్పుకుంటున్నాము. సో వీటి యొక్క ధర్మాలన్నీ కూడా మనకు ఈ నమూనా ఏ నమూనా ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా మనకు చక్కగా వివరిస్తుంది. ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా ద్వారా ప్లాస్మా త్వచ యొక్క నిర్మాణాన్ని సింగర్ మరియు నికల్స్ అనే శాస్త్రవేత్తలు వర్ణించారు. ఈ సిద్ధాంతం ప్రకారము ప్లాస్మా మెంబ్రెయిన్ నందు లిపిడ్స్ మరియు ప్రోటీన్స్ ఎలా అమరి ఉంటాయో మనకు తెలుస్తుంది. ప్లాస్మా పొరలో లిపిడ్స్ అనేటివి ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇందులో ఈ కణం చుట్టూ ఉన్నటువంటి నిర్మాణంలో ప్లాస్మా త్వచం అనేది జీవద్రవ్యాన్ని ఆవరించి ఉంటుంది. ఈ ఫాస్ఫోలిపిడ్స్ ఈ విధంగా తల తోక భాగాన్ని కలిగి ఉంటాయి. తోక భాగంలో పొడవైనటువంటి శృంఖలం లాంటి ఫ్యాటీ ఆమ్లాలు, తలభాగంలో గ్లిజరాల్ అనే భాగం ఉంటుంది. తలభాగంలో ఉన్నటువంటి గ్లిజరాలకు జలప్రియ స్వభావము కలిగి ఉంటుంది. తోక భాగంలో ఉన్నటువంటి ఫ్యాటీ ఆమ్లాలకు జల విరోధ హైడ్రోఫోబిక్ ప్రభావము స్వభావము కలిగి ఉంటాయి. ఇవి ప్లాస్మా త్వచంలో ద్వంద్వ స్వభావానికి స్వరూపాలు. ఈ విధంగా తల తోక భాగాలు అమరి ఉంటున్నాయి. వెలుపలి వైపున ఉన్నటువంటివి హైడ్రోఫిలిక్ లక్షణాలు కలిగి ఉంటాయి. మధ్య భాగంలో ఉండే లిపిడ్ తోకలు హైడ్రోఫోబిక్ లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్ అన్ని కూడా ఈ విధంగా మధ్యన వెలుపలి వైపున లోపలి వైపుకు అమరి ఉంటున్నాయి. ఈ ప్రోటీన్స్ అనేక రకాల జీవరసాయన చర్యలను చూపిస్తున్నాయి. భేదక పారగమ్య త్వచానికి ఇది ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా పూర్తిగా వర్ణిస్తుంది. వెలుపల ఉన్నటువంటి పరిధీయ ప్రోటీన్లు గ్లైకో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్తో కలిసి ఉంటే గ్లైకో ప్రోటీన్స్ అని పిలుస్తాము. ప్రోటీన్స్ లిపిడ్స్ కలిసి ఉంటే లిపో ప్రోటీన్స్ అని పిలుస్తూ ఉన్నాము. ఈ విధంగా ప్లాస్మా త్వచము తనకు అవసరమైనటువంటి అణువులు మాత్రమే లోనికి, అవసరం లేని అణువులను బయటకు పంపిస్తూ ఉంటుంది, రవాణా చేస్తూ ఉంటుంది. కావున ఈ ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా భేదక పారగమ్య త్వచ నిర్మాణానికి మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇక అసైన్మెంట్ చూసినట్లయితే ప్లాస్మా త్వచ నిర్మాణము మరియు దాని విధుల గురించి వివరించమని మనకు పరీక్షల్లో సాధారణంగా ఎస్ఐ క్వశ్చన్గా అడుగుతూ ఉంటారు. లేకపోతే ప్లాస్మా త్వచ నిర్మాణాన్ని వివరించే సిద్ధాంతాలని, ప్లాస్మా త్వచ విధులను విడివిడిగా 5 మార్కుల్లో కూడా అడుగుతూ ఉండవచ్చు. అందువలన ప్లాస్మా త్వచము పరీక్షల ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మనము సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలంటే ఈ ప్లాస్మా త్వచ నిర్మాణాన్ని ఇంకా కొంచెం బాగా చదువుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది వాచింగ్ వీడియో. మీరు దీనికి సంబంధించిన అసైన్మెంట్స్ను వాట్సాప్లో కానీ మరియు గూగుల్ క్లాస్ రూమ్ నందు అప్లోడ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది పేషెంట్.